జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాల మండలంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న 2024 ఎన్నికల్లో ఈవీఎంల పని విధానం, వాటిని ఏ విధంగా ఓటర్లు ఉపయోగించుకోవాలని అనే దానిపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండలంలో ఇప్పటి వరకు 22,600 ఓట్లు అభ్యర్థులుగా ఉన్నారు. వీరిలో పురుషులు 11,238, మహిళలు 11,360, ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు కలరని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలోని ఎల్లమంద, బోడే వాండ్లపల్లి, విఆర్ అగ్రహారం, ఉస్తికాయల పెంట, ఓఎస్ గొల్లపల్లి పంచాయతీల్లో గల ఓటర్లకు సంబంధించి స్థానిక సచివాలయాల్లో ఈవీఎం మిషన్లను ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై ఓటర్లకు బిఎల్ఓలు, విఆర్ఓలు ఓటర్లకు నేర్పించడం జరిగింది. ఈవీఎంలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలంటూ రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ నాయకులు, స్థానిక సర్పంచులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అంతరే ఏం లేదు.